గిరిధర్ అన్న గారికి, మా వార్డు ఇన్ఛార్జి ముల్లకృష్ణ యాదవ్ గారికి, ప్రజలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు నా పేరు తాళ్ళూరు రాము. నేను నవనిర్మాణ సేన ఒక సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాను. నాకు ఎటువంటి రాజకీయాలకి సంబంధం లేకుండా మేము మా కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాము. వ్యక్తిగతంగా ఫస్ట్ నుంచి కూడా శ్రీధర్ అంటే ఆయనకి ఒక గొప్ప అభిమానిని నేను. ఎందుకంటే అంటే రాజకీయ విశ్లేషకుడిగా చూస్తూ ఉంటా, ఎక్కడన్నా మాట్లాడేటప్పుడు సందర్భాలు వచ్చినప్పుడు అన్న గురించి పొగడుతూ ఉంటే నా ఇంటి మనిషిని పొగిడినట్టుగా ఆనందపడుతూ ఉంటాను. నేను హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటే కూడా ఎక్కడైనా టాపిక్ వస్తే నెల్లూరులో మీ శ్రీధర్ రెడ్డి గారు బాగా ఆయన ప్రజల కోసం ఎప్పుడు కష్టపడుతూ ఉంటారు అని చెప్పని చాలా పాజిటివ్గా మాట్లాడిన సందర్భాలు, అది నన్ను పొగిడినట్టుగా నా మా ఇంట్లో వ్యక్తిని పొగిడినట్టుగా మేము చాలా సంతోషపడతా ఉంటాము. అదేవిధంగా ఎమ్మెల్యేలు అంటే వారి దగ్గరికి పోవాలన్నా కూడా ఈరోజు చాలా అపాయింట్మెంట్లు చాలా మందిని దాటుకొని పోవాలి. నెల్లూరులో శ్రీధరన్నను కలవాలంటే చాలా సులభంగా మీ సమస్యలు చెప్పుకోవడానికి ఎప్పుడు ఇటువంటి వేదికల మీద ఎక్కడో ఒక దగ్గర ఆయన ఎప్పుడు అనునిత్యం ప్రజలకి అందుబాటులో ఉంటూ ఆయనే కాకుండా వాళ్ళ కుటుంబం నుంచి వాళ్ళ సొంత తమ్ముడిని కూడా ఈరోజు ప్రజలకి ఎప్పుడు 24/7 మనం అందుబాటులో ఉండాలి అనే విధంగా వాళ్ళు ఈరోజు ప్రజల కోసం చేస్తున్నటువంటి సహాయ కార్యక్రమాలు అన్ని చూసి నేను మెచ్చి ఈరోజు ఒక తటస్థుడిగా ఏ రాజకీయాలకు సంబంధం లేకుండా ఖచ్చితంగా మళ్ళీ రాబోయే ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించే విధంగా శ్రీధరన్నని ప్రజలందరూ ఆశీర్వదించాలని, నేను కూడా ఆ దిశగా అన్నకి తోడుగా ఉంటాను చెప్పనేసి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. మరొక ముఖ్య విషయం ఏంటంటే మా వార్డులో పరమేశ్వరి అవెన్యూలో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా ఫోన్ చేసిన వెంటనే అక్కడ వెంటనే వచ్చేసి ఎవరినో పంపించకుండా దగ్గరకు వచ్చి మా అపార్ట్మెంట్లో కూడా ఎంతోమంది ఆ కరోనా అప్పుడు ఒక చనిపోతే అన్న వచ్చి పాండమిక్లో కూడా అన్న దగ్గరకు వచ్చి తానే స్వయంగా వచ్చి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు పరామర్శించి చనిపోయిన వారి ఇంటికి వచ్చి అన్న సొంత డబ్బులు ఖర్చులకు ఇచ్చి అదేవిధంగా ఇంకొకరికి కూడా మెడికల్ క్లెయిమ్ కూడా 1 లక్ష రూపాయలు ఇప్పించారు. ఇట్లాంటి మురళీకృష్ణ అన్న కూడా మాకు మా అందరికి కూడా మా డివిజన్లో ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడు కూడా ఎందుకో మా డివిజన్ మా పరమేశ్వరి అవెన్యూ పరమేశ్వరి నగర్ అంటే అన్న కూడా ఎందుకో ఒక రకంగా వ్యక్తిగతంగా అభిమానం. అన్న లాంటి వ్యక్తి కూడా మేము ఖచ్చితంగా ఆదరిస్తూ రాబోయే రోజుల్లో శ్రీధర్ అన్న ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తాడని చెప్పనేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. నా పేరు చిరమల వెంకటకృష్ణయ్య, నెల్లూరు సాగునీటి సంఘానికి మాజీ అధ్యక్షుడిని. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నాకు విద్యార్థి దశ నుంచి తెలుసు. అప్పటి నుంచి కూడా ఆయన మాట సూటిగా ఉంటుంది. మొహవాటం కోసం మనవాడు తప్పు చేస్తే వాళ్ళని వెనకేసుకొచ్చే గుణం లేదు. అది నాకు ఆయనలో ప్రత్యేకంగా ఆయన నాకు నచ్చిన నాయకత్వం అది. ఆయన ఇప్పుడు కూడా ఇప్పుడు పార్టీలు అతీతంగా వేరే వాళ్ళు పోతే కూడా పనిచేస్తారు. చాలామంది నాకు చెప్పారు అన్నా మేము ఆయనకు ఓటీ లేదని తెలుసానా, కానీ పోయి అడిగితే ఏదో మా సమస్య పూర్తిగా విని చేతొచ్చిన సహాయం చేశారన్నా. ఇదేది నాకు ప్రతిసారి కూడా శ్రీధర్ రెడ్డి గారి గురించి చెప్తుంటే నాకు అంత ఆనందంగా ఉంటుంది. ఈయన మాత్రం మాస్ లీడర్, ఎప్పుడు జనాల్లో ఉంటారు. ఈయనకి ప్రత్యేకంగా అపాయింట్మెంట్లు ఆయన ఎక్కడో దాంకొని ఉంటే మనం ఇవ్వడం పట్టుకొని పోపడాలి ఆయన దగ్గరికి, నేరుగా మనం పోవచ్చు. ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ నెంబర్ అందరికీ అందుబాటులో ఉంటాయి. కాబట్టి ప్రత్యేకంగా శ్రీధర్ రెడ్డి గారు పనిచేయడానికి మనకు చాలా సులువుగా ఉంటుంది. చిన్న సామాన్య కార్యకర్తకి అతి సామాన్యుడు కూడా అందుబాటులో ఉండే మన శ్రీధర్ రెడ్డి గారు మళ్ళీ శాసనసభ్యులు కావాలా? మా శ్రీధర్ రెడ్డిని మనమందరూ చిన్న సామాన్యుడు కూడా మనని చెప్పుకునే స్వతంత్రం కలిగిన వ్యక్తి ఇత్యాది శ్రీధర్ రెడ్డి గారు మళ్ళీ ఎమ్మెల్యే కావాలని మనసారా కోరుకుంటున్నాము. అత్యధిక మెజార్టీతో మళ్ళీ గెలవాలని నేను కోరుకుంటున్నాను.